ఇలా ఉన్నావు, నీతో చిన్న పని వచ్చిందో? చిన్న పని ఏంటి గురు? నీకోసం ఎంత పెద్ద పని అయినా సరే చేసేస్తాను ట్రర్. కానీ వచ్చే నాటకంలో మాత్రం నాకు రాముడు అసలు కావాలి. అదంటే ఎంత ఇష్టం నువ్వా? అనుకురే రాముడా ఇవ్వచ్చు, పర్సనాలిటీ బాగానే ఉంది. మరి ఆంజనేయుడు ఎవరేస్తారు? సమరాశి అండి. ఓకే ఓకే, కానీ ఒక షరతు, నువ్వు పెళ్లి చేసుకోవాలి. నాటకంలోనా? ఒక పెళ్ళి ఏంటి గురు? 50 పెళ్లి చేసేసుకుంటాను. నాటకంలో కాదు, నిజంగా నేను చూపించిన పిల్లను నువ్వు పెళ్లి చేసుకోవాలి. నాకెవరిస్తారు గురు? ఇట్ట రోజు పాలు పితుక్కుని బతికేవాడికి గంతకు తగిన బంతుంటుందో పాపం. గొడ్లు కాచుకుని బతికే అభాగ్యుడివి. నీకు పెళ్లి చేయాలని నాకు మంచి ఉద్దేశం కలిగింది. నేను చెప్పినట్లు నువ్వు విను. ఇంత మరి నా రాముడేసం వేషం వేషం అంటున్నావు, ఇదేమో నీకు దెబ్బ ఇస్తానే నీకు వేషం. రోడ్డులాగుంది చూడు, ముందు నీ అవతారాన్ని మార్చాలి, లేకపోతే ముసలిది కూడా పెళ్లి చేసుకోదు. ఎట్టకురా? ఎలాగా? నీ తల మీద స్కార్ఫ్ మనవాలి. ఇదే నేల గడ్డి మొలిచేట్టు మాట్లాడానికి నువ్వు రావాలి చెప్తా. దానికంత పెద్ద ఏర్పాటు ఉంది. కానికురా కానికురా. ముందు చూద్దాం, నీ బుద్ధి పొందించగవచ్చు. చుట్ట అంత అమెరికన్ స్టైల్ లాగా ఉండాలి. అంత అమెరికన్ స్టైల్ రాక్షసుడిలాగా ఉన్నావు. దిస్ విల్ బి గుడ్ ఇది బాగా ఉండవచ్చు అని అనుకుంటున్నాను. తీసే నీ నామం, తీసే నీ మీసం ప్లస్ పిలక. అదేదో నువ్వే కానీ గురు నాకు తెలుసు. కర్మ కర్మ నాయనా, నా కర్మ నా కర్మ. ఏమిటండి ఎదుగుతున్నారు? కోడి దూడ ఒకటి. అదే మళ్ళీ వెంట పడిందా? అబ్బే అబ్బే, తప్పించుకొచ్చిందా? అయినా మీ పిచ్చి గాని దేవాలయంలో కోడిదూడ ఎందుకు వస్తుందండి? వస్తుంది, దానికి అలవాటు, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. మీ వెంట పట్టడం దానికి అలవాట? కోడి దూడ అంటే చిన్నదా? దూడంటే దూడ కాదు, కొంచెం పెద్దదే, మంచి వయసులో ఉంది. ఓహో, అయితే చుట్టుపక్కల పొలాల్లోకి పోయిందో చూసి వస్తాను. దాని రంగు మంచి తెలుపు పసుపు కలిసిన బంగారు ఛాయ, అందమైన పెద్ద పెద్ద కళ్ళు, బాగా కండలు తిరిగిన ఒళ్ళు. చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తే చక్కని ముఖం. దాని కొమ్ములు? అబ్బే కొమ్ములు లేవు. కొమ్ములు లేవు అయితే చిన్నదోడే కాదండి. ఏమిటండి కొమ్ములు ఉన్నాయంటారు, కొమ్ములు లేవంటారు, కోడి దూడ అంటారు, దూడ కాదంటారు. అబ్బాబ్బా, మీతో బట్టి తెగమగ్గా ఉందండి. ఇలాంటి దూడ తెలుసుకోవడం చాలా కష్టం. ఇలా రండి చూడండి, ఒకవేళ నేను మీ కోడి దూడ తీసుకొస్తాను అనుకోండి, నాకేం ఇస్తాను చెప్పండి? దేవుడికి 1000 కొబ్బరికాయలు కొట్టి ఊరందరికి ఊరబంతి భోజనాలు పెట్టి. అబ్బాబ్బా, ఊరబంతి భోజనాలు కాదు, దేవుడిని ఇచ్చిన కొబ్బరికాయలు కాదు, నాకేం ఇస్తారు చెప్పండి? మీరు అడిగింది ఇస్తాను. అడగండి. అడిగింది ఇస్తారుగా. మీకేం భయం లేదు, అడగండి. నాకేంటండి భయం? అది లేదు. మీ పెళ్ళయిందా అని అలా ఉలిక్కి పడతారేమిటండి? నా ఉద్దేశం ఏమండి? ఏమండి పెళ్లి కాని పిల్లతో ఎలాగైనా మాట్లాడవస్తుంది. తెలిసింది తెలిసింది, మీకు పెళ్లి కాలేదు. నీకెలా తెలుసు? పెళ్లి కాని పిల్లతో ఎలాగైనా మాట్లాడేదని మీరే అన్నారు కదండి.
చెప్పేశానా? చూడండి, ఒక మంచి కుర్రాడు నాడు పెళ్లి చేసుకుంటాను. ఎవరా కుర్రాడు? అంత తొందరపడితే ఎలాగండి? తెలుపు పసుపు కలిసిన బంగారపు రంగు, ఆ చక్కని పలవరస, చూడ ముచ్చటైన ముఖం, కండలు తిరిగిన ఒళ్ళు, అబ్బా బ్రహ్మాండంగా ఉంటాడు. ఏమండి ఈ విషయాలన్నీ నాతోనైనా మాట్లాడాల్సింది? అవసరం పెద్దవాళ్ళు ఉండగా. పెద్దవాళ్ళతో మాట్లాడటం ఎలాగో తప్పదనుకోండి, ముందు పిల్ల మనసు తెలుసుకోవాలి కదా అని. సరిగా చూడండి, మీకు తెలుసు అనుకుంటాను, ఈ కాలం చదువుకున్న పిల్లలు వాళ్ళ ముగ్గుళ్ళని వాళ్ళే నిర్ణయించుకుంటున్నారటగా. పోండి, వచ్చి మా నాన్నగారితో మాట్లాడండి. ఓ అలాగేలండి. కలిగినింటి పిల్ల అందం.